అదేదో చెప్పింటే ఏమైంది? ఏం కాలేదు సార్. అది పోలీసుల దగ్గర ఎంఆర్ఓ దగ్గర? ఎంఆర్ఓ దగ్గర. ఎంఆర్ఓ గారు సరిగ్గా సార్ అడిగి ఉండవు సార్. ఆపొద్దు పోయినా నువ్వు కథలు నేను అందుకే నేను అడిగి నేనే అడుగుతాను. నువ్వు ఇంతమంది జనం దగ్గర ఆఫీసర్లు ఉన్నప్పుడు అడగవు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చావు. తల్లి గారు మా సంజీవ్ అన్నది ఏమైంది? ఏం కాలే సార్. విఆర్ఓ ఇంతవరకు చేయలేదు సార్. అత్యం సార్ రెండు అత్యం ఉండే సార్. నాకు మళ్ళీ ఆయన ఆడుకొస్తాడు. ఏమి ఒక్క నిమిషం ఉండమా. వేరే వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారా నీ దాని పేరు మీద? ఏం లేదు సార్. మరి సాగులోనే ఉన్నావు కదా. అంతా ఒరిజినల్ పట్టా సార్. అది మరి అది శుక్ల బుంకం పడింది మన ఈ తను కొల్లాయిపూర్ చేయలేదు సార్. ఎన్నిసార్లు తిరిగినా చేస్తా చేస్తా అంటాడు సార్. చినకుండాపల్లి సార్ విఆర్ఓ ఎందుకు నిన్న కూడా అలిగేషన్స్ వచ్చినాయి. 36 34 మొన్న కూడా నీకు ఫోన్ చేసి చెప్పిన మా ఎక్స్ సర్పంచ్ అయినా చంపుతాను నన్ను వచ్చి. చాలా సార్లు వచ్చిన సార్. నేను నాకు ఈడు వచ్చినప్పుడు చెప్పాడు గుడ్ మార్నింగ్ లో నేనంటే నేను కనపడి అడుగుతానా. ఇంటికాడికి వచ్చాడు ఈడు వచ్చినప్పుడు యాడ్ అయ్యింది. 22 డిలీషన్స్ పంపించారా మళ్ళా ఇది పచ్చిమాయి కన్నా కూడా దీనికెళ్తే స్టంట్ దీనికి ఏం కాదు కొద్ది ధైర్యంగా ఉండడమే సరేనా. ఇట్లాంటి కేసెస్ యాక్సెప్ట్ చేయలేదు ఖచ్చితంగా ఉంటుంది. ఒంటరి మహిళనా సార్? నాకు ఎవరు లేదు సార్. నాకు భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. అయినా నాకు బాగలేదు ఆరోగ్యము, పనికి కూడా బాగాలేదు సార్. నేను ఒంటరి మహిళనా. దాని పక్క నుండి కూడా ఆ మాత్రం బాధ్యత లేకపోతే ధర్మవరం కోర్టులో సివిల్ లాయర్ దగ్గర తీసుకొని చేపించాం సార్ రిజిస్ట్రేషన్. వాళ్ళు డిఆర్డిఏలో అప్రూవల్ చేయమంటే అలాంటి కేసెస్ ఏవి మేము అప్రూవల్ చేయలేదు అన్నారు సార్. స్పెసిఫిక్ గా రిజిస్ట్రేషన్ కోర్టు మీరు దీనికి పంపించండి, ఆర్డిఓ పంపించండి డెత్ సర్టిఫికెట్. డెత్ సర్టిఫికేట్ పంపించడానికి ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా కావాలంటే ఎట్లా చేస్తారు సార్? మనమంతా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లోపల అయితే మనం రికమెండ్ చేస్తాం. పాతది ఎవిడెన్స్ ఏముండదు దీనివల్ల రిజెక్ట్ చేస్తాం. ఇద్దరు ఒకటే బియ్యంలోనే ఉన్నారా? అప్పుడు మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నాము. హౌస్ హోల్డ్ ఇద్దరు ఒకటే హౌస్ హోల్డ్ ఇప్పుడు హౌస్ హోల్డ్ మార్చేకి వచ్చిందిగా. ఇప్పుడు అది మార్చేకుంది కదా, ఇలా కూతురే కదా పక్క డైవర్ట్ చేసి చేసేకి లేదా? ఎవరో ఒక పర్సన్ రేషన్ కార్డు వచ్చింది కదా, వేరే ఇంట్లోకి పంపేలా సింగిల్ ఇచ్చేకుందా? కార్డు ఇచ్చిన సింగిల్ కార్డు ఇచ్చిన ఇచ్చినారు సార్. ఇక్కడ సింగిల్ ఇట్లా రైస్ అయినా కూడా హౌస్ హోల్డ్ మ్యాటర్ అయినా ప్రీమియం రాలే. బీమ్ అయితే ప్రీమియం రాలే, ఈ లెక్క బీమ్ అయితే వస్తున్నాయి. ప్రీమియం కొత్త కార్డు సార్. ఇంకా అది రాలేదు, అది రాలేదు. ఇది ఒకటి ఎట్లా వచ్చారు సార్? మీరు మీరు వస్తారంటే కొండంతా పెట్టుకొని ఉండండి. ఇప్పుడు దాని గురించి కాదమ్మా, దానికి ఎలిజిబుల్ ఉండాలి కదా. ఇద్దరు ఒకటే కార్డులో ఉన్నారు, ఒకరికి వస్తుంది కదా, ఇంకా ఇంకో రెండోరికి రా, ఇద్దరికి ఇంకో వాళ్ళకి రాదు. రాకుంటే ఎట్లా సార్? మా ఎట్లా వాళ్ళకు వాళ్ళ భర్త నుంటే కొడుకుల నుండి ఎవరన్నా ఉంటే ఎట్లా ఒకటి బతుకుందాంలే. నేను అయితే నాకు చేత పని చేసే కూడా బాగా కరెంటు పెట్టించుకొని పని కూడా బాగాలేకుండా సార్. నేను అంటే క్యాన్సర్ ఫ్రీగానే చేస్తున్నారు కదా ట్రీట్మెంట్? అది చేస్తాను. ఆరోగ్యశ్రీ కింద చేయించుకుని. అదే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగానే చేస్తున్నాను. ఎట్లా ఎట్లా మార్గం చూపిస్తారు? నువ్వన్నా అందరి దగ్గరికి పోయి వచ్చినాను, ఎవరు నన్ను చూడలే. దీనికి చేసేకి ఏం లేదు నాకు తెలిసి అయితే. ఏం ఉందా? ఏం లేదు కదా, ఇంటికి ఒకటే వచ్చేది. పెళ్ళి వాళ్ళ భర్త ఎవరైనా ఫ్యామిలీ ఉంటే అక్కడ షిఫ్ట్ చేయడానికి ఉంది ఒకరికే. అలానే కానీ అదే హౌస్ హోల్డ్ ఒకరికి క్రియేట్ చేయడానికి చేయడానికి లేదు.
చేసే క్లియర్మా ఒకసారి చూసుకో, ఒకసారి వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఉంటుంది. అదే ఎట్లా డబ్బులు లేక నాలుగు మూడు ఈ పవిత్రం వచ్చిన అల్లాడుతాను నేను. నాకు చాలా ఇంట్లో రెండు వచ్చినాయమ్మా, నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగానే చేస్తున్నారు, నీకు ఇంకో వికలాంగుల సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే వస్తుంది, అంక లేకుంటే రాదు. ఏమ్మా బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? బాగున్నా? రియల్ ఎస్టేట్ లో అందరూ బాగానే ఉంటారమ్మా. ఈ సందుకు వచ్చిపోయినామా? ఇట్లా ఇక్కడ మూడు ఉన్నాయి, నువ్వు అడుగుంటు కదమ్మా. ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఏమా బాగున్నారా? అయిపోయిందా? ఇది మన ఇల్లేనమ్మా, ఏమైనా ఉన్నాయా సమస్య? ఏం సమస్య లేవు, నడుములో సర్టిఫికెట్. హాస్పిటల్ వాళ్ళు ఇవ్వాల్సిందే, అది తీసుకొచ్చుకుంటాను. పెన్షన్ వచ్చిందా? ఇంకేముంది, 2,800 వస్తుంది కదా ఈ జనవరి నుంచి, ఇంక 250 పెరుగుతుంది. సర్టిఫికేట్ తెచ్చుకున్నా ఇదే సర్టిఫికేట్ తెచ్చుకుంటే 3,000 వస్తుంది. సరేనా? క్వశ్చన్ అమ్మా. ఏమ్మా బాగున్నారా? ఇట్లా పోవాలా? ఇట్లా పైకి వెళ్ళిపోదామా?